అందరికీ నమస్తే వెల్కమ్ టు టీసాట్ గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఓరియంటేషన్ కార్యక్రమానికి స్వాగతం ఇంత క్రితం వీడియోలలో మనం యూనిట్ టూలో భాగంగా శాస్త్రీయ విధాన తీర్మానాలకు సంబంధించి సైన్స్ పాలసీస్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ నైన్టీన్ ఎయిటీ త్రీకి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు నేర్చుకున్నాము అయితే ఈ వీడియోలో మనం నైన్టీన్ నైన్టీ త్రీ టెక్నాలజీ పాలసీస్కి సంబంధించినటువంటి పాలసీకి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో వచ్చినవి సైన్స్ పాలసీస్ కాగా ఇప్పుడు మనం నేర్చుకోబోయేది టెక్నాలజీ పాలసీ ఈ ఓరియంటేషన్లోని డిఫరెన్స్ని అభ్యర్థులు గమనించాల్సిందిగా ప్రార్థన అవి శాస్త్రీయ విధాన తీర్మానాలు కాగా ఇది సాంకేతిక విధాన తీర్మానంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం అయితే నైన్టీన్ త్రీ పాలసీ రూపొందించేటటువంటి క్రమంలో అంత క్రితమే నైన్టీన్ నైన్టీ వన్లో వచ్చినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పారిశ్రామిక విధాన తీర్మానం యొక్క లక్ష్యాలను కూడా ఒక రకంగా నైన్టీన్ నైన్టీ త్రీ పాలసీ టెక్నాలజీ పాలసీ యొక్క లక్ష్యాలలో భాగంగా అంతర్భాగం అయ్యేలా రూపొందించుకోవడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ యొక్క స్ట్రాటజీని కనుక మనం గమనిస్తే సింపుల్గా దీన్ని జాతీయ టెక్నాలజీ విధానము నైన్టీన్ నైన్టీ త్రీ గురించి వివరించండి లేదా జాతీయ సాంకేతిక విధానము నైన్టీన్ త్రీ గురించి వివరించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు దీన్ని ప్యూర్గా అడిగేందుకు అవకాశం లేకపోయినా కూడా తర్వాత శాస్త్రీయ విధాన తీర్మానాలలో కాలానుగుణంగా వచ్చిన మార్పుల గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఇది కీలకమే అవుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంత క్రితం వచ్చినటువంటి పాలసీస్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఇవి రెండు కూడా సైన్స్ పాలసీస్గా మనం చెప్పుకున్నాం శాస్త్రీయ విధాన తీర్మానాలు ఇప్పుడు చెప్పుకునేటటువంటిది మనకు నైన్టీన్ నైన్టీ త్రీ పాలసీ ఇది నైన్టీన్ నైన్టీ వన్లో వచ్చినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానానికి అనుగుణంగా దీన్ని రూపొందించుకోవడం జరిగింది కాబట్టి ఇంట్రొడక్షన్లో దానికి సంబంధించినటువంటి అంశాలు పొందుపరిచాము నైన్టీన్ నైన్టీ వన్లో ప్రవేశపెట్టబడిన భారతదేశ పారిశ్రామిక విధాన తీర్మానము ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ అంటాం దీన్ని దీనికి అనుగుణంగా పారిశ్రామికీకరణ అదేవిధంగా అభివృద్ధి పెంపుదలకు దేశ ఉజ్వల భవిష్యత్తుకు స్వదేశీ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించే లక్ష్యంతో జాతీయ నూతన టెక్నాలజీ పాలసీ నైన్టీన్ నైన్టీ త్రీ ప్రవేశపెట్టడం జరిగింది అయితే పారిశ్రామికీకరణ జరగాలి అంటే ఎల్పిజి విధానాలకు అనుగుణంగా ఉండాలి అని నైన్టీన్ ఎయిటీ త్రీ పాలసీ సమయంలోనే మనం చెప్పుకున్నాం అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా అప్పటికి వస్తున్నటువంటి నూతన ధోరణులు కానీ భారతదేశంలోకి ఇంకా ఎల్పిజికి సంబంధించినటువంటి విధానాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు ఎంటర్ కూడా కాలేదు అయితే దీనికి సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా నైన్టీన్ నైంటీ వన్ పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా రూపొందించి పొందుపరచడం జరిగింది మరి ఈ కోణంలో చూస్తే నైన్టీన్ ఎయిటీ త్రీ పాలసీ సమయానికి ప్రపంచవ్యాప్తంగా ఎల్పిజి ఉన్నా కూడా భారతదేశంలో దాని యొక్క ఇంప్లిమెంటేషన్స్ అనేవి తక్కువ స్థాయిలోనే ఉన్నాయి నైన్టీన్ వన్ పారిశ్రామిక విధానం ద్వారా ఎల్పిజి సంస్కరణలు అనేవి భారతదేశంలోకి కూడా రిఫ్లెక్ట్ అయినటువంటి ధరిమిలా మరి దీనికి సంబంధించి చూస్తే ఈ పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా నైన్టీన్ నైన్టీ త్రీ టెక్నాలజీ పాలసీ అనేది ఉపయోగపడాలనేటటువంటి సదుద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో పూర్తి స్థాయిలో భారతదేశంలో ఎల్పిజి సంస్కరణలు అమలవుతున్నటువంటి దరిమిల మనకు నైన్టీన్ నైన్టీ త్రీ పాలసీ అనేది రూపొందించడం జరిగిందనేది ఇక్కడ మన మెయిన్ యొక్క ఉద్దేశము సో ఇక్కడ దేశంలోని అన్ని వర్గాల ప్రజలు శాస్త్రీయ విజ్ఞాన ఫలాలను అందుకునేటటువంటి దిశగా ఈ విధాన తీర్మానము నిర్దేశింపబడింది గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం నైన్టీన్ ఫిఫ్టీ సంబంధించి నైన్టీన్ ఎయిటీ త్రీ సైన్స్ పాలసీలకు సంబంధించి శాస్త్ర సాంకేతిక పరిశోధనా ఫలాలు అన్ని వర్గాలకు అందుబాటులో రావాలి మరి అవి రెండింటినీ రూపొందించుకున్నా కూడా అక్కడ అమలు జరగలేదు కాబట్టే నైన్టీన్ నైన్టీ త్రీలో సైతం అదే రిఫ్లెక్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అన్ని వర్గాల ప్రజలు శాస్త్రీయ విజ్ఞాన ఫలాలను అందుకునేటటువంటి దిశగా ఈ విధాన తీర్మానం ఉండాలని తీర్మానించుకోవడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి లక్ష్యాలను కనుక ఒకసారి మనం గమనిస్తే టెక్నాలజీలోని అభివృద్ధిని మానవాళి అవసరాలకు ఉపయోగించుకునేటటువంటి అవకాశాలను విస్తృతం చేయడం మరి దీనికి సంబంధించినటువంటి అంశాలనే శాస్త్రీయ విధాన తీర్మానాలలో భాగంగా రూపొందించుకున్నాం కానీ అవి శాస్త్రీయపరమైనటువంటి అంశాలు కాగా ఇక్కడ మనం చూస్తోంది టెక్నాలజీ పరమైనటువంటి అంశాలు అంటే సైన్స్ని బేరీజ్ వేసుకొని వచ్చేటటువంటి ప్రొసీజర్స్ పద్ధతులు కావచ్చు అదేవిధంగా టెక్నిక్స్ కావచ్చు అదేవిధంగా డివైజెస్ ఏవైతే ఉంటాయో ఈ డివైజెస్ అన్నింటినీ కూడా మనము టెక్నాలజీ యొక్క అనువర్తనాలు లేదా ఇన్వెన్షన్స్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం అంటే ఈ టెక్నాలజీకి అవసరమైనటువంటి బేసిక్ నాలెడ్జ్ ఎవరిస్తారు అంటే మళ్ళీ మనకి ఇక్కడ సైన్సే ఇస్తుంది సైన్స్ ఆధారంగా రూపొందేటటువంటి విధానాలు లేదా ప్రొసీజర్స్ కావచ్చు టెక్నిక్స్ కావచ్చు అదేవిధంగా డివైజెస్ కావచ్చు వీటన్నింటినీ మనం ఇక్కడ టెక్నాలజీగా పరిగణిస్తూ ఉంటాం కాబట్టి శాస్త్రీయ విధానాల యొక్క ఫలాలేమో అక్కడ దేశ ప్రజలందరికీ అందాలని నిర్దేశించుకున్నాం ఇక్కడ దానికి అడ్వాన్స్డ్ రంగమైనటువంటి టెక్నాలజీ యొక్క అభివృద్ధి ఫలాలు సైతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులకు అందాలనేటటువంటి ఓరియంటేషన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే గతంలో ఒకసారి మనం చెప్పుకున్నాం లైవ్ క్లాస్లో పూణేలో ఈ సోలార్ హీటింగ్ డివైజెస్ని అమర్చుకుంటేనే గృహాలకు సంబంధించినటువంటి అనుమతులు వస్తున్నాయని చెప్పుకున్నాము మరి వాస్తవానికి చెప్పాలంటే ఇది పూణేలో అవసరమా లేదా ఇతర మారుమూల ప్రాంతాల్లో అవసరం అంటే మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది మారుమూల ప్రాంతాల్లోనే వీటి యొక్క అవసరం ఎక్కువగా ఉండాలి అయితే ఇటువంటి ఫలాలన్నీ కూడా మారుమూల ప్రాంతాల వారు వినియోగించే లేదా భరించేటటువంటి ఆర్థిక మూలాలు అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి సో పట్టణ ప్రాంతాల నుంచి మొదలుకొని దీనిని పల్ల ప్రాంతాలకు తీసుకొని వెళ్ళేటటువంటి క్రమానుగతమైనటువంటి ఒక అప్లికేషన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది అయితే ఇలా పల్లెలు పట్టణాలు అనేటటువంటి భేదాలు లేకుండా టెక్నాలజీ యొక్క అభివృద్ధి అనేది అందరి యొక్క సర్వతోముఖాభివృద్ధికి అవసరమే కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంగా దీన్ని నిర్దేశించుకోవడం జరిగింది నైన్టీన్ నైంటీ త్రీ టెక్నాలజీ పాలసీస్కి సంబంధించి మరొక లక్ష్యాన్ని కనుక మనం గమనిస్తే ప్రత్యేకించి మారుమూల గ్రామీణ ప్రజలకు నాణ్యమైనటువంటి జీవితాన్ని అందించే పరికరాలను టెక్నాలజీని శాస్త్ర సాంకేతిక అనువర్తనాల సహాయంతో అందించడం అనేది ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చూస్తే మారుమూల ప్రాంతాలలో శక్తి వనరుల యొక్క లభ్యత అనేది చాలా తక్కువగా ఉండేది ఆ కాలంలో మరి శక్తి వనరుల యొక్క లభ్యత కనుక తక్కువగా ఉంటే ఈ యంత్రాలను సంబంధించినటువంటి వినియోగం తక్కువ తద్వారా ఉత్పాదకత కూడా తక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితులలో మరి మారుమూల ప్రాంతాలకు ప్రత్యేకించి కొన్ని ప్రణాళికలు రచించుకోవాల్సి వస్తుంది సో అందుకు అనుగుణంగా టెక్నాలజీ పాలసీ నైన్టీన్ నైంటీ త్రీలో సైతం అటువంటి అంశాలనే ఇక్కడ పొందుపరచడం జరిగింది ప్రధానంగా చూస్తే మారుమూల ప్రాంతాల వారికి నాణ్యమైనటువంటి జీవనాన్ని అందించాలి అందుకు అవసరమైనటువంటి పరికరాలను అందించాలి పట్టణ ప్రాంతాలతో పోలిస్తే మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారి యొక్క జీవన ఆదాయ వ్యయాలు అనేటటువంటివి చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి ఆదాయం తక్కువగా ఉంటుంది కాబట్టి తద్వారా వ్యయం అనేది కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి వారి యొక్క కనీస అవసరాలను తీర్చుకునేటటువంటి ఆదాయ వనరులు ఉండవు కాబట్టి స్పెసిఫిక్గా గ్రామీణ ప్రాంతాల మీద ప్రత్యేక ఫోకస్ సారించడం జరిగింది సో అందుకు అనుగుణంగా సాంకేతిక అనువర్తనాల సహాయంతో గ్రామీణ ప్రాంతాల ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచాలి అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది పట్టణ ప్రాంతాల్లో అయితే ఆదాయ వనరులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారికి వారే సంబంధితమైనటువంటి అంశాలను అందిపుచ్చుకునేటటువంటి క్రమం కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల మీద ప్రధాన దృష్టిని సారించడం జరిగింది మరొక అంశాన్ని కనుక మనం ఇక్కడ గమనిస్తే మౌలిక అవస్థాపన సౌకర్యాలు కల్పించడం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటాం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే ఇక్కడ రోడ్డు రవాణా కావచ్చు అదేవిధంగా త్రాగునీటి సౌకర్యాలు కావచ్చు గృహ వసతి కావచ్చు అదేవిధంగా మురుగునీటికి సంబంధించినటువంటి పారిశుద్ధ్యం కావచ్చు వీటన్నిటిని మనము మౌలిక అవస్థాపన సౌకర్యాలుగా మనం భావిస్తూ ఉంటాం ఇక్కడ పరిశ్రమలు ఉన్నా లేకపోయినా కూడా కొన్ని సందర్భాలలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఉపాధి మార్గాలను కల్పించవచ్చు కాబట్టి ఇక్కడ పారిశ్రామికీకరణ అనేది ప్రధానంగా మౌలిక అవస్థాపన సౌకర్యంగా చెప్పలేము కానీ ప్రజలకు అవసరమైనటువంటి తాగునీరును అందించడము అదేవిధంగా గృహ సదుపాయాలు కల్పించడము వారి గృహాల నుండి వెలువడేటటువంటి మురుగునీటిని సమర్థవంతంగా నిర్వహించడము అదేవిధంగా విద్యుత్ సౌకర్యాలు కల్పించడము ఇట్లాంటివన్నీ కూడా మౌలిక అవస్థాపన సౌకర్యాలుగా మనం భావిస్తాము ఎక్కడైతే మౌలిక అవస్థాపన సౌకర్యాలు గరిష్టంగా అందుబాటులో ఉంటాయో అక్కడ ప్రజలు సర్వతోముఖాభివృద్ధిని సాధించేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇటువంటి లక్ష్యాన్ని నైన్టీన్ నైన్టీ త్రీ టెక్నాలజీ పాలసీలో భాగంగా పొందుపరచడం జరిగింది అదేవిధంగా చూస్తే ఇప్పటి వరకు కూడా మహిళలకు సంబంధించి కావచ్చు ఇతర బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు కాబట్టి ఈ టెక్నాలజీ పాలసీ నైన్టీన్ నైన్టీ త్రీలో ప్రధానంగా చూస్తే మహిళలు మరియు ఇతర బలహీన వర్గాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటాం కదా సో ఇతర బలహీన వర్గాల వారి ప్రత్యేక అవసరాలు తీర్చగలిగేలా వారి సాంప్రదాయ నైపుణ్యాలను అభివృద్ధి పరచడం అనేది ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇటీవల కాలంలో గనక మనం గమనిస్తే డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు వారి యొక్క ఆర్థిక చైతన్యాన్ని పెంపొందించేటటువంటి కార్యక్రమాలను ఎక్కువగా చేపట్టడం జరిగింది డ్వాక్రా సంఘాల రాకతో మహిళల యొక్క ఆర్థిక పరిస్థితులనేవి సమూలంగా మార్చివేయబడ్డాయి వారికి సంబంధించినటువంటి సాధికారత సైతం ఈ సంఘాల ఆధ్వర్యంలోనే జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇందుకు అనుగుణమైనటువంటి అంశాలన్నీ కూడా మనకు నైన్టీన్ నైంటీ త్రీ పాలసీ నుంచి ప్రారంభమైనట్లుగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది మహిళలకు కావచ్చు అదేవిధంగా ఇతర బలహీన వర్గాల వారికి సంబంధించి కావచ్చు వారి యొక్క కనీస అవసరాలు తీరాలి అంటే అందుకు వారి దగ్గర నైపుణ్యాలను కూడా పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇందుకు అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా నైన్టీన్ నైన్టీ త్రీ పాలసీలో భాగంగా పొందుపరచడం జరిగింది అదేవిధంగా చూస్తే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి మొదలుకొని నైన్టీన్ ఎయిటీ త్రీ మరియు నైన్టీన్ నైన్టీ త్రీ వరకు గనక మనం గమనిస్తే ఈ పారిశ్రామికీకరణ అదేవిధంగా ఆధునికీకరణ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో ఈ క్రమంలో చూస్తే ఇక్కడ ఆధునీకరణ చేసినంత మాత్రాన మనం అభివృద్ధి సాధిస్తామంటే అలా కాదు ఈ అధునాతనమైనటువంటి యంత్రాలను వినియోగించేటటువంటి హ్యూమన్ రిసోర్స్ని సైతం మనం డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మరి అందుకో అను అవసరమైనటువంటి వర్క్షాప్స్ కావచ్చు సెమినార్లు కావచ్చు శిక్షణ కార్యక్రమాల ద్వారా మానవ వనరుల యొక్క నైపుణ్యాలను పెంచాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే వారు ఈ యంత్రాలను ఆధునికీకరించిన తర్వాత వాటిని సమర్థవంతంగా వినియోగించుకునేటటువంటి వీలుంది కాబట్టి పారిశ్రామిక రంగంలో పనిచేసేటటువంటి మానవ వనరుల నైపుణ్యాలను పెంపొందించేందుకు తద్వారా పరిశ్రమల ఆధునికీకరణను సైతం ప్రోత్సహించేటందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడాన్ని ఇక్కడ మరొక లక్ష్యంగా పొందుపరచడం జరిగింది పరిశ్రమలను ఆధునికీకరించి మానవ వనరులకు అవసరమైనటువంటి శిక్షణను కనుక అందించనట్లయితే అక్కడ ఆధునికీకరణ చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలాలు మనకు అందవు కాబట్టి ఇక్కడ పరిశ్రమల ఆధునికీకరణ ఎంత ముఖ్యమో ఆ ఆధునికీకరణ దిశగా మానవ వనరులను సమాయత్తం చేయడం కూడా అంతే ముఖ్యం కాబట్టి అందుకు అనుగుణంగా ఈ లక్ష్యాన్ని మనం పొందుపరచుకోవడం జరిగింది ప్రధానంగా చూస్తే ఎల్పిజి యుగంలో అంతకు ముందున్నటువంటి యంత్రాల స్థానంలో ఆధునికమైనటువంటి యంత్రాలను ఎంతో ఎక్కువగా చేపట్టడం జరిగింది దిగుమతి చేసుకొని వినియోగించుకోవడం జరిగింది కాబట్టి వాటన్నింటినీ మన యొక్క ఉన్నటువంటి మానవ వనరులకు శిక్షణను అందించినప్పుడు మాత్రమే గరిష్టమైనటువంటి ప్రయోజనాలు వినియోగం అనేది సాధ్యమవుతుంది కాబట్టి సో దీనిని మనము మరొక లక్ష్యంగా పొందుపరుచుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఎల్పిజి అంటేనే ఇండస్ట్రియలైజేషన్ అనుకున్నాం అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్ ఏర్పడింది అంటే దానితో పాటుగా వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి సమస్య పర్యావరణ సమస్యగా మనం ఇక్కడ గమనిస్తాం కాబట్టి ఇక్కడ ఈ నైన్టీన్ నైంటీ త్రీ పాలసీకి ముందు వచ్చినటువంటి నైన్టీన్ నైన్టీ వన్ పారిశ్రామికీకరణ విధాన తీర్మానంలో అవసరమైనటువంటి రంగాలలో గణనీయమైనటువంటి పురోగతి సాధించాలి అంటే ఇండస్ట్రియలైజేషన్కి పెద్దపీట వేయాలనేది తెలిసింది కాబట్టి ఈ ఇండస్ట్రియలైజేషన్ ద్వారా వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా మనకి ఇక్కడ పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది సో ఇండస్ట్రియలైజేషన్ లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు కాబట్టి దాన్ని అక్కడ ఖచ్చితంగా చేపట్టవలసిందే కాబట్టి ఇక్కడ సాధ్యమైనంత కనిష్ట స్థాయికి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ రావడం జరిగింది సో అందుకే పర్యావరణ హితమైనటువంటి పరిజ్ఞానం దీన్నే మనము ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీగా మనం చెప్తాం ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీగా మనం చెప్తాం ఇలా పర్యావరణ హితమైనటువంటి పరిజ్ఞానాన్ని గనక మనం అడాప్ట్ చేసుకుంటే అక్కడ పర్యావరణ కాలుష్యం అనేది గణనీయమైనటువంటి స్థాయిలో తగ్గించబడుతుంది తద్వారా భవిష్యత్తు తరాలకు సైతం మంచి నాణ్యమైనటువంటి పర్యావరణాన్ని అందించేటటువంటి వీలు కలుగుతుంది కాబట్టి సో అందుకు అవసరమైనటువంటి కృషి చేయాలనేది కూడా మనకి ఇక్కడ పొందుపరచుకోవడం జరిగింది ప్రధానంగా చూస్తే ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ ట్రీ కవర్ ఏరియా అనేది ఎక్కువగా పెంచాలనేటటువంటి ధోరణి మనకు ఎక్కువగా కనిపిస్తుంది ఇది ఎందుకు అంటే పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి వాయు కాలుష్యం మొత్తాన్ని కూడా ఈ మొక్కలు స్వీకరించడం ద్వారా ఆ ప్రాంతంలో పర్యావరణం యొక్క కాలుష్య కారకాలను గణనీయంగా తగ్గించేటందుకు వీలుంది కాబట్టి సో అందుకు అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి అవకాశాలను సమపార్జించుకోవాలనేటటువంటి అంశము ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆరవ లక్ష్యంలో భాగంగా దేశీయ సహజ వనరులను ఆశించిన స్థాయిలో వినియోగించుటకు అవసరమైనటువంటి పరిజ్ఞానానికి మారడము లేదా ఉన్నతీకరించడము ఇక్కడ ఆశించిన స్థాయిలో వినియోగము ఎంత ముఖ్యమో ఇక్కడ వ్యర్థాలను తక్కువ స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో ముడి సరుకును తక్కువ వ్యర్థాల స్థాయికి తీసుకొని పోవడం ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే పాదరక్షలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ మనకు తెలుసు సో దీంట్లో సోల్ అంటాము సో పాదాల యొక్క అడుగు భాగం అంటే పాదరక్షల యొక్క అడుగు భాగాన్ని కనుక చూస్తే ఒక సోల్ ప్రత్యేకమైనటువంటి ఒక షీట్ ఉంటుంది ఈ షీట్లో నిర్దేశిత నమూనాలో కట్ చేయడం ద్వారా పాదరక్షల యొక్క సోల్ని మనం తయారు చేసుకుంటాం సో ఇలా చేసేటప్పుడు దీంట్లో కొంత భాగం అనేది వేస్టేజ్ గా పోతూ ఉంటుంది కదా సో ఆ వేస్టేజ్ ని గణనీయంగా తగ్గించుకోగలిగేలా మనం టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకోగలగాలి సో అలా అయినప్పుడే వనరులను ఆశించిన స్థాయిలో మనం వినియోగించుకోవడానికి వీలుంటుంది తద్వారా గరిష్ట ఉత్పాదకతను సాధించేటందుకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సో అలా అవసరమైనటువంటి పరిజ్ఞానాన్ని సముపార్జించుకోవాలి అనుగుణమైనటువంటి మోడర్నైజేషన్ని కూడా మనం ఇక్కడ చేపట్టాల్సి వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ మనం ఏడవ లక్ష్యంగా పొందుపరుచుకోవడం జరిగింది అదేవిధంగా చూస్తే ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను నిర్వహించడం కూడా చాలా కీలకమే ఇక్కడ ఇండస్ట్రీస్లలో వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవడం కోసం చిమ్నీల దగ్గర ఆ పొగను వెదజల్లడానికి ముందే దానికి సంబంధించినటువంటి కారకాలను ఇక్కడ ఫిల్టర్ చేసేటటువంటి పరిస్థితులు కనుక ఏర్పడితే అక్కడ పర్యావరణ కాలుష్యం అనేది గణనీయంగా తగ్గించుకోవచ్చు సో దీనికోసం కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఆ పొగని నీటి గుండా పంపించేటటువంటి క్రమంలో దుమ్ము ధూళి లేదా అక్కడ సరిగా కాలనటువంటి ఇంధనాలు ఏమైనా ఉన్నాయి సపోజ్ చూస్తే వరి పొట్టుకు సంబంధించి చూస్తే ఇది కనుక సరిగా కాలనటువంటి పరిస్థితులలో అది గాలిలోకి విడుదల చేసినట్లయితే అక్కడ ప్రయాణించేటటువంటి వాహనదారుల యొక్క కళ్ళలో పడ్డప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వీటిని తగ్గించాలి అంటే కొంత భాగాన్ని నీటి గుండా పంపించినట్లయితే ఆ పొల్యూటెంట్స్ అనేవి ఫిల్టర్ చేయబడతాయి తద్వారా ఇటువంటి ఇబ్బందులను మనము సమర్థవంతంగా వినియోగించుకునేటందుకు వీలు ఉంటుంది అదేవిధంగా చూస్తే కొన్ని రకాలైనటువంటి గుబురు మొక్కలను నాటడం ద్వారా ఈ వాయువుల గుండా ఈ పదార్థాలు ప్రయాణించేటటువంటి క్రమంలో అక్కడే ఫిల్టర్ చేయబడతాయి కాబట్టి ఇటువంటి పర్యావరణ హితమైనటువంటి టెక్నాలజీల ద్వారా వ్యర్థ పదార్థాలను నిర్వహించినట్లయితే వాటి యొక్క పొల్యూషన్ ప్రభావాలను సాధారణ ప్రజల మీద పడకుండా నివారించవచ్చు కాబట్టి సో అందుకు అనుగుణమైనటువంటి మరిన్ని ఇతరత్ర సమర్థవంతమైనటువంటి పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం కూడా చాలా కీలకమే ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ అంటేనే పర్యావరణ కాలుష్యానికి దోహదం చేసేటటువంటి పరిస్థితులు కాబట్టి అక్కడ ఇండస్ట్రియలైజేషన్ యొక్క గరిష్ట ప్రయోజనాలను పొందుతూ పర్యావరణ కాలుష్యాన్ని మనము అమాంతం తగ్గించాల్సినటువంటి పరిస్థితులలోకి మనం ప్రస్తుతం నెట్టివేయబడ్డాం కాబట్టి అందుకు అవసరమైనటువంటి లక్ష్యాన్ని మనం ఇక్కడ నైన్టీన్ నైన్టీ త్రీ టెక్నాలజీ పాలసీలో ఎనిమిదవ లక్ష్యంగా మనం నిర్దేశించుకోవడం జరిగింది సో ఇక్కడ నెంబరింగ్ అనేది సీక్వెన్సింగ్ పెద్దగా ప్రయారిటీ లేనటువంటిది కానీ ఉన్నాయి కాబట్టి మనం అలా చెప్పుకుంటూ వెళ్తున్నాం దాన్ని ఖచ్చితంగా ఇదే సీక్వెన్స్లో మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఒకదాని యొక్క కన్సీక్వెన్స్ మరొకటి కాబట్టి అలా ఆర్డర్ మెన్షన్ చేసుకుంటూ మనం ఇక్కడ పొందుపరుచుకోవడం జరిగింది భారతదేశంలో ప్రధానంగా చూస్తే వస్త్ర పరిశ్రమతో పాటు తోలు పరిశ్రమ కూడా మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో చర్మ సంబంధమైనటువంటి వస్తుత్పత్తి కూడా మనకు చాలా కీలకమే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే లెదర్ బెల్టులు కావచ్చు అదేవిధంగా పర్సులు కావచ్చు ఎక్కువ నాణ్యంగా ఉంటాయి సుదీర్ఘకాలం మన్నుతాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఉత్పత్తుల పరిశ్రమలు అనేవి దేశవ్యాప్తంగా గణనీయంగా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ చూస్తే ప్రధాన రంగాలైనటువంటి తోలు వస్త్ర ఆభరణాలు చేనేత మరియు వ్యవసాయ ఉత్పత్తుల రంగాల అభివృద్ధికి అవసరమైనటువంటి టెక్నాలజీ సపోర్టు తీసుకోవడం మరియు వాటికి అవసరమైనటువంటి సేవలను అందించడం ఇక్కడ తోలుకు సంబంధించి చూస్తే దీన్ని కొంచెం శుద్ధి చేయాల్సి వస్తుంది శుద్ధి చేసేటటువంటి క్రమంలో తక్కువ కాలుష్య కారకాలను వెదజల్లుతూ మెరుగైనటువంటి పద్ధతులను అవలంబించేటటువంటి క్రమాన్ని కూడా చూడాల్సి వస్తుంది కాబట్టి అదేవిధంగా వస్త్ర పరిశ్రమలో సైతము ఇటువంటి ధోరణులే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆభరణాలకు సంబంధించి చూస్తే వీటిని పాలిష్ చేసేటటువంటి దగ్గర నుంచి మొదలుకొని ఆభరణాలను తయారు చేసి అమ్ముకునేటటువంటి పరిస్థితులలో కూడా ఇక్కడ అవసరమైనటువంటి టెక్నాలజీ సపోర్టును మనం తీసుకొని ఇంత క్రితమే చెప్పుకున్నాం గరిష్టంగా వినియోగించుకోవాలి అంటే వాటికి సంబంధించినటువంటి వేస్టేజెస్ అనేవి చాలా కనిష్టంగా ఉండగలిగితే అక్కడ గరిష్ట ప్రయోజనాలు అనేది మనకు దక్కుతాయి కాబట్టి అందుకు అవసరమైనటువంటి సాంకేతిక సపోర్టుని మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది మరొక అంశాన్ని కనుక గమనిస్తే ఎల్పిజి విధానాలు ప్రస్తుతం భారతదేశంలోకి ఎంటర్ అయినటువంటి దరిమిళ ఇక్కడ ఎల్పిజి విధానాలలో భాగంగా స్వదేశీ మార్కెట్లను విదేశీ వస్తువులకు ఓపెన్ చేయాల్సి రావాల్సి వస్తుంది మరి అలాంటి సందర్భంలో పోటీ అనేది అత్యధికంగా ఉంటుంది విదేశీ వస్తువులకు నాణ్యత ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాలలో రేటు కూడా తక్కువగా ఉంటుంది ఎందుకంటే అవి పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి కాబట్టి అదేవిధంగా అవన్నీ కూడా వనరులను గరిష్టంగా వినియోగించుకుంటూ ఆ ముడి సరుకు యొక్క వేస్టేజ్ని తగ్గించుకుంటూ చేపట్టబడతాయి కాబట్టి ఆటోమేటిక్గా వాటి యొక్క రేట్ అనేది కొంచెం స్వల్ప స్థాయిలో ఉంటుంది స్వదేశీ వస్తువులతో కంపేర్ చేస్తే మరి అలాంటి సందర్భాలలో అంతర్జాతీయ పోటీని తట్టుకోవడం ముఖ్యమే అదేవిధంగా వివిధ రంగాలలో పరిశోధన మరియు అభివృద్ధికి తగినంత ప్రోత్సాహం ఇవ్వడం కూడా చాలా కీలకమే కాబట్టి పరిశ్రమలన్నీ కూడా నిరంతరము పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టినప్పుడు మాత్రమే వాటి యొక్క మనుగడ అనేది సుదీర్ఘకాలం మన్నేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఫేస్బుక్ అనేది మనందరికీ పరిచితమైనటువంటి పదమే ఈ ఫేస్బుక్ సంస్థ అనేది ఇటీవల దాని యొక్క పేరుని మెటావర్స్గా మార్చుకోవడం జరిగింది అంటే సాంకేతికత అనేది దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో నిరంతరం వస్తున్నటువంటి నూతన పోకడులను అందిపుచ్చుకునేటటువంటి సదుద్దేశం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది మెటావర్స్ అనేది అత్యంత కీలకమైనటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులలో ఒక కంపెనీ తన యొక్క పేరుని పూర్తి స్థాయిలో మార్చేసుకొని ఆ సాంకేతికత యొక్క పేరునే కంపెనీ యొక్క పేరుగా మార్చుకోవడం జరిగింది మరి ఇలాంటి క్రమంలో మిగతా రంగాలన్నీ కూడా ఇటువంటి ధోరణులను అవలంభించాలనేటటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా చూస్తే ప్రజారోగ్యము మరియు భద్రతలకు సంబంధించి అవసరమైనటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి దిశగా సత్వర చర్యలు చేపట్టాలనేటటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశమే ఇక్కడ ప్రజారోగ్యాన్ని గనక మనం రక్షించకపోతే ఎటువంటి అభివృద్ధి చేపట్టిన ప్రయోజనం ఉండదు కాబట్టి పరిశ్రమల ద్వారా వచ్చేటటువంటి పర్యావరణ కాలుష్య కారకాలను గణనీయ స్థాయిలో తగ్గించుకున్నప్పుడే ఈ ప్రజారోగ్యం అనేది ఎక్కువగా పెంపొందుతుంది కాబట్టి ఇక్కడ ప్రజారోగ్యము మరియు భద్రతలకు అవసరమైనటువంటి పరిస్థితులలో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి దిశగా సత్వర చర్యలు చేపట్టడం అనేది మనకిక్కడ కీలకంగా కనిపిస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకిక్కడ శాటిలైట్ టెక్నాలజీ సహాయంతో కూడా కొన్ని ఏరియాలలో వాయు కాలుష్యాన్ని నిరంతరము అబ్జర్వ్ చేస్తూ దానికి సంబంధించినటువంటి నిరంతరం అలర్ట్స్ అలర్ట్స్ని అందించడం ద్వారా అక్కడ సకాలంలో సక్రమమైనటువంటి చర్యలను చేపట్టడం ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యానికి ముప్పు కలిగించేటటువంటి అవకాశాలను గణనీయ స్థాయికి మనం తగ్గించేటటువంటి వీలు ఉంటుంది సో ఇందుకో అవసరమైనటువంటి పరిస్థితులలో స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడము తద్వారా సత్వర చర్యలు అంటే ఇమీడియట్గా చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు అనేవి మనకు గరిష్టంగా అందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి చర్యలు మనం చేపట్టుకోవడం జరిగింది ఇంకొక ఎగ్జాంపుల్ని కనుక మనం గమనిస్తే ప్రస్తుతము ఎర్లీ సునామీ వార్నింగ్ సెంటరు అదేవిధంగా తుఫాను హెచ్చరికల సౌకర్యాలు కూడా మనకు అందుబాటులో వస్తున్నటువంటి ధరిమిలా మనము ఏ క్షణము ఎటువంటి ఉత్పా ఉత్పాతాలు రాబోతున్నాయి అనేటటువంటి అంశాలను ముందే అలర్ట్ చేసినట్లయితే ప్రజల ప్రాణాలను కూడా కాపాడేటటువంటి వీలుంటుంది కాబట్టి వీటన్నింటినీ మనం సాంకేతికత దన్నుతోటే మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క అంశాలను మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ చూస్తే ప్రధానంగా జాతీయ టెక్నాలజీ విధానము నైన్టీన్ త్రీ అనేది ఇక్కడ ప్రముఖంగా చేపట్టుకోవడం జరిగింది సో అంత క్రితం ఉన్నటువంటి పాలసీస్ మనకు సైన్స్ పాలసీస్గా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ టెక్నాలజీ యొక్క ఉపయోగంతో ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నటువంటి సరళీకృత ప్రపంచీకరణ వల్ల ఎదురయ్యేటటువంటి అంతర్జాతీయ పోటీని తట్టుకోవడము అదేవిధంగా వస్తుత్పత్తి మరియు మానవ మేధస్సును అంతర్జాతీయ పోటీకి తట్టుకునేలా తీర్చిదిద్దేటటువంటి దిశగా నైన్టీన్ నైన్టీ త్రీ టెక్నాలజీ పాలసీ రూపొందించబడింది అనే అంశాన్ని ఇక్కడ మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవడం జరుగుతుంది అంత క్రితం ఉన్నటువంటి సైన్స్ పాలసీస్ అన్నీ కూడా అంటే ఉన్నటువంటివి రెండు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఎయిటీ త్రీ అనుకున్నాం ఇవి రెండు కూడా స్వదేశీ పరిజ్ఞానము ప్లస్ విదేశీ పరిజ్ఞానాల మేలు కలయికగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఫిఫ్టీ ఎయిట్ ప్రధానంగా స్వదేశీ పరిజ్ఞానం మీదనే దృష్టి పెట్టగా ఎయిటీ త్రీ పాలసీలో అవసరమైనటువంటి రంగాలలో విదేశీ సాంకేతికతను తీసుకొని రావాలి అట్ ద సేమ్ టైం ఆ విదేశీ సాంకేతికతకు దీటుగా స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయాలనేటటువంటి దృక్పథం కనిపిస్తూ ఉంటుంది నైన్టీన్ నైన్టీ త్రీ విషయానికి వచ్చేసరికి పారిశ్రామికీకరణ తీర్మానానికి అనుగుణంగా ఉండేటటువంటి లక్ష్యాలను సాధించేటటువంటి క్రమంలో ఈ టెక్నాలజీ పాలసీ నైన్టీన్ నైన్టీ త్రీ యొక్క లక్ష్యాలను మనం ఇక్కడ పొందుపర్చుకోవడం జరిగింది ప్రధానంగా ఎల్పిజికి సంబంధించినటువంటి సమస్త పోటీ వ్యవస్థలు కావచ్చు నాణ్యత ప్రమాణాలు కావచ్చు అదేవిధంగా ఈ ప్రజల యొక్క ఆరోగ్య ప్రమాణాలకు సంబంధించి కావచ్చు చూస్తే వాటన్నింటినీ తట్టుకునేటటువంటి చర్యలన్నీ కూడా నైన్టీన్ నైన్టీ త్రీ టెక్నాలజీ పాలసీలో భాగంగా ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది సో రాబోయేటటువంటి భవిష్యత్ పాలసీస్కి కూడా ఇది ఒక రకంగా మార్గనిర్దేశం చేసినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అదేవిధంగా మహిళలకు సంబంధించి చూసిన ఇతర వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించి చూసినా కూడా వీరి యొక్క ప్రయోజనాలను సైతం గరిష్ట స్థాయిలో తీర్చిదిద్దేలాగా ఇక్కడ టెక్నాలజీ పాలసీ నైన్టీన్ నైన్టీ త్రీ అనేది ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి విషయము మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది సో ఇలా చూస్తే ఎయిటీ త్రీ నుంచి కూడా మనకు ప్రపంచ స్థాయి పోటీకి అనుగుణంగా ఉండేటటువంటి పాలసీ లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది వాటి యొక్క కొనసాగింపు కార్యక్రమంగా మనకిక్కడ నైన్టీన్ నైన్టీ త్రీ విధానం అనేది కనిపిస్తూ ఉంది అదేవిధంగా పరిశ్రమల వల్ల ఏర్పడేటటువంటి కాలుష్య కారకాలన్నింటినీ కూడా గణనీయంగా తగ్గిస్తూ ప్రజల యొక్క ఆరోగ్య ప్రమాణాలను పెంచేటటువంటి దిశగా కూడా మనకి ఇక్కడ నైన్టీన్ నైన్టీ త్రీ పాలసీ అనేది ముందుకు రావడం జరిగింది ఇది ఆధునికీకరణకు సంబంధించినటువంటి అంశాలలో మానవ వనరులకు సమర్థవంతమైనటువంటి శిక్షణను అందించినప్పుడు మాత్రమే గరిష్ట ప్రయోజనాలు వస్తాయనేటటువంటి ధోరణి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కాబట్టి అందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలను కూడా నైన్టీన్ నైన్టీ త్రీ పాలసీలో భాగంగా రూపొందించి అమలు పరచడం జరిగింది మరి ఈ పాలసీ వచ్చిన తర్వాత టూ థౌజండ్ త్రీ అండ్ టూ థౌజండ్ థర్టీన్ పాలసీల యొక్క ఆవశ్యకత ఏంటి అంటే ప్రధానంగా ఎల్పీజీకి సంబంధించినటువంటి ధోరణులు మనకు నైన్టీన్ నైన్టీ త్రీలో రిఫ్లెక్ట్ అవుతూ ఉండగా ఇక్కడ ఆధునిక సాంకేతిక యుగంగా మనకు టూ థౌజండ్ త్రీకి సంబంధించినటువంటి కాలం అనేది పరిగణించబడుతూ ఉంది కాబట్టి ఈ ప్రధానంగా చూస్తే ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనేది మొత్తంగా చూస్తే సాంకేతిక యుగంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అంటే సాంకేతికత యొక్క వినియోగం అనేది ప్రస్తుతము గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో సాంకేతికతను సక్రమంగా వినియోగిస్తే ప్రయోజనాలు ఎలా అయితే వస్తాయో సక్రమంగా వినియోగించినటువంటి పరిస్థితులలో దానికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ ఓరియంటేషన్లో ప్రజలందరినీ కూడా సాంకేతికత వినియోగం వైపుకి అడుగులు వేయించగలిగితేనే అభివృద్ధి ప్రయోజనాలు అనేవి గరిష్టంగా దక్కుతాయి కాబట్టి ఎట్ ద సేమ్ టైం వాటిని వినియోగించేటటువంటి క్రమంలో ఎదురయ్యేటటువంటి ఇబ్బందులను కూడా గణనీయంగా తగ్గించుకోగలిగితేనే ఆ ప్రయోజనాలు సుదీర్ఘకాలం మన్నగలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పటికే మనం జిపిఎస్కి సంబంధించినటువంటి సమస్త ప్రయోజనాలను పొందుతూ ఉన్నాం మొబైల్ ఫోన్ల ద్వారా మరి ఈ జీపీఎస్ అనేది కొన్ని సందర్భాలలో అమెరికాకు సంబంధించినటువంటి వ్యవస్థలు మనకు అందించడానికి నిరాకరించినటువంటి పరిస్థితులలో మనము నావిక శ్రేణికి సంబంధించినటువంటి ఉపగ్రహ వ్యవస్థను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసుకున్నాం అయితే దీనికి సంబంధించి చూస్తే ఇప్పటికీ కూడా నావికి సంబంధించినటువంటి ప్రయోజనాలు మన దగ్గరికి రానటువంటి పరిస్థితులలో టెక్నాలజీని వాడుకునేటటువంటి దిశగా ప్రజలను సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఈ రాబోయేటటువంటి టూ థౌజండ్ త్రీ అండ్ టూ థౌజండ్ థర్టీన్ పాలసీస్లలో దీనికి అనుగుణమైనటువంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించుకోవడం జరిగింది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వ్యవస్థలను ఆధునికీకరించడం ఎంత ముఖ్యమో దాని యొక్క ప్రయోజనాలను ప్రజలకు అందించడం కూడా అంతే ముఖ్యం కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క పాలసీ కూడా అందుకు అనుగుణమైనటువంటి లక్ష్యాలను నిర్ధారించుకొని దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను అమలు పరిచేటటువంటి దిశగా పురోగతి సాధించాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు వాటి యొక్క ఫలితంగానే ఇప్పుడు మనము అనేకమైనటువంటి సాంకేతిక సాంకేతిక ఉపకరణాలను నిరంతరం వినియోగిస్తూనే మన యొక్క దైనందిన జీవితం యొక్క సాధారణ అవసరాలను సైతం తీర్చి తీర్చుకుంటున్నటువంటి క్రమం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సో మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు